యేసు యొక్క రాకడ ఈ ప్రపంచాన్ని ముక్కలు చెక్కలు చేయబోతుంది. ఆయన వచ్చినప్పుడు ఏం జరగబోతుందో, ఏం కాబోతుందో, ఆ యేసును నువ్వు అంగీకరించకపోతే నువ్వేం కాబోతున్నావో ఈరోజు చూపించే వీడియోను మీరు చూడండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడనో అలాగే మనుష్య కుమారు రాకడయు ఉండును. ఆ ప్రతిమ యొక్క పాదముల దగ్గర కొట్టినట్టు రాయి చూస్తున్నాం. ఒక రాయి ఆకాశము నుంచి వచ్చింది. అదిగో ఆకాశములో మెరుపు పుట్టినట్టుగా యేసు రాబోతున్నాడు. బైబుల్ సెలవిస్తుంది, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు, చూసి రొమ్ము కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు, భయముతో చస్తారు. చూడండి ఏం జరుగుతుంది. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. ఆ రాయి దూర ప్రాంతము నుంచి వచ్చి పాదముల మీద పడినప్పుడు ఆ ప్రతిభ పూర్తిగా ముక్కలు చెక్కలై మాయమైపోయింది. ఈ ప్రపంచము మాయమైపోతుంది. యేసు వచ్చినప్పుడు పంచభూతములు లయమైపోతాయి. ఎలా? మీ కళ్ళతో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఈ ప్రపంచము లయము కాబోతుందో. యేసు వచ్చినప్పుడు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏ రీతిగా ఆ రాయి పరిపాలన చేస్తున్నటువంటి ఈ భూమి మీద వచ్చి పడిందో, పంచభూతములు మహావేండ్రముతో రగిలిపోవడము, మాడి మసైపోవడము మన కళ్ళతో చూశాము. ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తారు. ఏం కాబోతున్నారు? క్రీస్తును విశ్వసించకుండా నటించే క్రైస్తవులుగా మిగిలిపోయి అగ్నిగంధకాల్లో కాలిపోబోతున్నారా? ఆయనను విశ్వసించి
ఆయనతో పాటు యుగ యుగములు పరలోకంలో జీవించబోతున్నారా?